సుమారు 7 కిలోమీటర్లు నడిచి వచ్చాను. ఈ ప్రభుత్వానికి ఈ పోలీసులకు చెప్తున్నా, సహాయ నిరాకరణ ప్రారంభించాయి అనపర్తితో. ఆ రోజు మహాత్మా గాంధీ దండి మార్చ్ ఏ విధంగా అయితే ప్రారంభించాడో, ఈరోజు నేను అనపర్తి మార్చికి ప్రారంభోత్సవం చేశాను, ప్రారంభించాను. ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, ఏమమ్మా ఆడబిడ్డలు మిమ్మల్ని అడుగుతున్నా, 16 సంవత్సరాల ముఖ్యమంత్రిని సమైక ఆంధ్రప్రదేశ్ లో ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తిని ఎవరు నా రికార్డు బ్రేక్ చేయలేరు. 15వ సంవత్సరం ప్రతిపక్ష నాయకుణ్ణి, 27 సంవత్సరాలుగా మీరందరూ అభిమానించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుణ్ణి, నేనేమైనా పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చానా, వేరే దేశాలకు పోయానా, నేను వచ్చే హక్కు ఇక్కడ లేదా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. తమ్ముళ్ళు, ఎన్నో అవమానాలు భరించా, భరిస్తా మీకోసరం. ఈరోజు నేను వస్తా ఉంటే పర్మిషన్ ఇక్కడనే ఇచ్చారు పోలీసులు, చూసుకో ఇక్కడ ఆర్డర్ ఉంది. ఇది మీరిచ్చిన ఆర్డర్ పోలీసులు, ఎస్పీ డిఎస్పి డిఐజీ డిజిపి నా దగ్గర పనిచేసిన వాళ్ళే మీరు. చూడండి మీరు ఆర్డర్, జగ్గంపేటకి వెళ్ళా, పోలీసులు సహకరించారే, పెద్దాపురం వచ్చా, పోలీసులు సహకరించారే, అనపర్తికి వస్తే ఇక్కడ గ్రావెల్ సూర్యనారాయణ ఒకడు ఉన్నాడు, ఖబర్దార్ గ్రావెల్ సూర్యనారాయణ వార్నింగ్ ఇస్తున్నా. నాతో పెట్టుకుంటున్నావు నువ్వు, జాగ్రత్తగా ఉండు. తమాషా అనుకోవద్దు, నేను తమాషా రాజకీయాలు చేయడంలా, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం, మీ పిల్లల భవిష్యత్తు కోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం పోరాడుతున్నాను. నేను అడుగుతున్నా పోలీసుల్ని, నేను చెప్పాను మీటింగ్ పర్మిషన్ ఇచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, మీకందరికి తెలుసా లేదా అని అడుగుతున్నా, ఎందుకు నిలిపారో చెప్తారా అని అడుగుతున్నా. అంటే పోలీసులు చెప్తున్నారు ఎప్పుడైనా క్యాన్సిల్ చేస్తారంట, అంటే సైకో చెప్తే, ఆ సైకో చెప్పినట్టు మీరింటే, ఒకటే చెప్తున్నా రేపు కూడా మీరు ఆ బట్టలు వేసుకొని నా దగ్గర పనిచేయాలి. ఆ యూనిఫామ్ సిగ్గుపడుతుంది, ఇరవై 2 ఏళ్ళు నా దగ్గర పనిచేసిన వాళ్ళే తెలుగుదేశం పార్టీ హయాంలో. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా నా మైక్ దగ్గరకు వస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, లాండర్ క్రియేట్ చేయాలంటే చేయండి. పోలీసులు చెప్తున్నా ఇక్కడ రావడానికి వీల్లేదు, నువ్వు ఇచ్చిన పర్మిషన్ ఇది, చూడు తమ్ముళ్ళు వీళ్ళ దౌర్జన్యం.
పోలీసులు కోరుతున్న సహాయం చేయొద్దండి డిఎస్పీకి, ఆ సీఐకి సహకరించొద్దండి. వీళ్ళు కూడా సంఘ విద్రోహ శక్తులే ఈ పోలీసులు. గట్టిగా చప్పట్లు కొట్టి వ్యతిరేకించండి. ఒక్క నిమిషం పని నాకు, మీ మీద పురుగొల్పాలంటే సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. అందుకే అన్నా ఈ ముఖ్యమంత్రి ఒక సైకో అని ప్రూవ్ అయిందా లేదా? ఇతను సైకో అవునా కాదా? పోలీసుల మెడ మీద కత్తి పెట్టాడు, అడుగడుగున అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారు. నాకు లారీలు అడ్డం పెట్టారు, మన కార్యకర్తల్ని ప్రజల్ని కొట్టారు. ఎవరైతే దెబ్బలు తిన్నారో ప్రజాస్వామ్యం కోసరం, సహాయ నిరాకరణ ఉద్యమం కోసరం, అనపర్తి మార్చి కోసరం ఎవరైతే దెబ్బలు తిన్నారో ఆ సోదరి సోదర మండలకు నేను సంఘీభావం తెలియజేస్తున్నా. ఒక అతన్నైతే మన వాడిని కొట్టి ఇక్కడే పోలీసులు చేస్తే పడిపోయాడు, ఇప్పుడే హాస్పిటల్ తీసుకెళ్లారు. అంటే ఈ పోలీసులు చూస్తూ ఉంటే ఒకరిద్దరు అందరు లేరు కానీ రౌడీల మారిగా తయారయ్యారు వీళ్ళు. ఇది మంచిది కాదు పోలీసులు. మీకు ఏ తమ్ముళ్ళు నేను మీటింగ్ కంటిన్యూ చేయాలా లేదా, చేయాలా లేదా, పర్మిషన్ ఇచ్చారా లేదా? అందుకే చెప్తున్నా, ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను వచ్చింది ఇదేం కర్మకొచ్చాను. చూసారా తమ్ముళ్ళు, నేను పెట్టిన పేరు సరిపోయిందా? మనకి ఇదేం కర్మే కదా. ఒక సైకో పోలీసులు కూడా సైకోలు చేశారు, చూసారా? ఏమనాలి ఆ సైకోని? కరెంట్ ఆఫ్ చేశారు, చూసారా? కరెంట్ కూడా ఆఫ్ చేశారు సైకోలు. మీ టార్చ్ లైట్లు వేసుకోండి, అన్ని సెల్ ఫోన్లో టార్చ్ లైట్లు వేయండి. జనరేటర్ ఉంటే దాన్ని కూడా ఆపారు. అంటే ఏంటి అరాచకం నాకు అర్థం కాల. పోగాలని ఆపరిస్తే ఆ సైకో ఎక్కడ పోతాడో, ఏ జైలుకు పోతాడో నాకు తెలియదు. కానీ ఈ పోలీసులు కూడా గుర్తుపెట్టుకోవాలి, చట్ట వ్యతిరేక కార్యక్రమాలన్నీ సమీక్ష చేస్తా, శిక్ష ప్రకారం మిమ్మల్ని కూడా బొక్కలో పెడతా. నేను ఇక్కడికి వచ్చింది చట్ట ప్రకారం వచ్చా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నేను మాట్లాడే స్వేచ్ఛ ఉంది, అవునా కాదా? తమిళ, ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు ఒకసారి ఆడబిడ్డలు కూడా గుర్తుపెట్టుకోవాలి. పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. నాలుగేళ్లయింది, మీ జీవితాల్లో ఎవరి జీవితాలైనా బాగుపడ్డాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాగుపడ్డాయా తమిళ్ళు? ఎవరైనా ఆనందంగా ఉన్నారా? ఏ వ్యక్తి అయినా సరే, ఒక రైతు కాని, ఒక కూలీ కాని, ఒక ఆటోమొబైల్లో ఉండే ఆటో డ్రైవర్ కాని, ఒక ఆడబిడ్డ కాని, గృహిణి కాని, ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ కాని, ఒక చిన్న వ్యాపారం చేసుకుని చిరు వ్యాపారం కాని, ఎవడైనా ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు ఆనందంగా లేరు.